హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపటేటివ్ ఛానల్ సో ఈరోజు ఆన్లైన్ క్లాస్కి సంబంధించి నేను మీకు చక్కగా ప్రతిరోజు కూడా మానకుండా సబ్జెక్టు అంటే ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అవుతుంది కదా సో ఏ టాపిక్ అయితే కంప్లీట్ అవుతుందో ఆ టాపిక్కి సంబంధించి బిట్స్ అనేది ప్రాక్టీస్ జరుగుతూ ఉంది అలాగే కీవర్డ్స్ అనేది కూడా చక్కగా ఇస్తున్నాను ఇక్కడ మనం ప్రతీది ఒక సిస్టమేటిక్గా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే చాలామంది కూడా అన్న సబ్జెక్టు ప్రాక్టీస్ బిట్స్ మాకు బాగా ఉపయోగపడతా ఉన్నాయి సో మనం పాలిటీలో రాజ్యాంగ పరిషత్ కంప్లీట్ అయిపోయింది ప్రవేశిక షెడ్యూల్స్ గురించి చెప్పాను నెక్స్ట్ భారత భూభాగం అంటే ఏంటి మొదటి ఆర్టికల్ నుంచి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం కూడా నేను చెప్పాను నేను మీకు మ్యాప్ మీద సబ్జెక్ట్ చెప్తాను ఓకే ఇక్కడ కొన్ని బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి సో సాధ్యమైనంతవరకు ఈ క్లాస్లో కంప్లీట్ అయిపోయినాయి అంటే వెల్ అండ్ గుడ్ లేదంటే నెక్స్ట్ క్లాస్లో కూడా ఉంటే కనుక మనం కంటిన్యూ చేద్దాం మీకు ఉపయోగం అండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసిన వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేపు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇస్తాడు కదా వాటికి చాలా చాలా ఉపయోగము సో ఇక్కడ చూడండి భారతదేశంలోని రాజ్యాధికారములకు మూలం ఏది ఆప్షన్స్ ఇస్తాను చూడండి ఎందుకంటే ఈ బిట్టు గతంలో కూడా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఆప్షన్స్ వచ్చేప్పటికీ రాజ్యాంగము పార్లమెంటరీ రాష్ట్రపతి ప్రజలు సో భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు అని అన్నాడు అంటే క్వశ్చన్ ఇక్కడ రాష్ట్రపతినా పార్లమెంటా రాజ్యాంగమా ప్రజల అంటే పార్లమెంటు పనిచేయాలి అంటే ఎవరు ఉండాలి లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి సో వీరిని ఎన్నుకోవాలంటే ఎవరు కావాలి ప్రజలు కావాలి అంటే వీటన్నిటికీ మూల ఆధారం ఏది ప్రజలే కదా అర్థమైందా ప్రజలు అనేది మనకి మెయిన్ అంటే ఈ ప్రజలు ఓటు వేస్తేనే ప్రజాప్రతినిధులు వెళ్తారు సో ఈ ప్రజాప్రతినిధులు వెళితేనే దాన్ని మనం ఏమంటాం రాజ్యాధికారము ప్రభుత్వాధికారము అంటాము అర్థమైందా నెక్స్ట్ తర్వాత చూడండి రాజ్యాంగ పరిషత్తుకు చెందిన కేంద్ర మరియు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఈ బిట్టు సివిల్స్ బిట్ అండి మరి చెప్పిన రాజ్యాంగ పరిషత్కు చెందిన రాజ్యాంగ పరిషత్కు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరయ్యా అని అడిగారు ఆప్షన్స్ ఇస్తాను ఆలోచించండి బిఆర్ అంబేద్కర్ జేబి కృపాలాని జవహర్లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు ఇక్కడ రాజ్యాంగ పరిషత్కి చెందిన కేంద్ర రాష్ట్ర కమిటీకి చైర్మన్ నెహ్రూ ఎవరండి నెహ్రూ గారని మీరు గుర్తుపెట్టుకోండి మంచి క్వశ్చన్ మంచి సబ్జెక్టు ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఒక క్వశ్చన్ అయితే కనుక అడగడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే రాజ్యాంగ మౌలిక లక్షణము కానిది రాజ్యాంగ మౌలిక లక్షణము కాని ఈ క్రింది వాణిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది మౌలిక లక్షణాలు ఏవో కానిది ఏదో తెలిసిపోతుంది సో సమైక్య ఉందా ఉంది మౌలిక లక్షణమే లౌకికవాదం ఉంది కదా ఉంది న్యాయ సమీక్షాధికారము రాజ్యాంగంలో ఉంది న్యాయ చూడ న్యాయస్థాన క్రియాశీలత సో ఇది రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలలో కాదు ఎందుకంటే న్యాయస్థాన సో న్యాయస్థానం అనేది ఇక్కడ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి క్రియాశీలత అనేది లేదు ఇందులో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది అన్నాడు ఇక్కడ మంచి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు చాలా జాగ్రత్తగా అంటే చూడండి ప్రాక్టీస్ బిట్స్లు ఎలా ఉపయోగపడుతున్నాయి మీకనేదిని ఓకేనా దై